చిన్న చిన్నవి ఇలా హ్యాండ్ ఇలా తిప్పే విధానం నడిచే విధానం అన్నీ కూడా అల్టిమేట్ గా ఉన్నాయి హార్డీ యూ అండి ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ హార్టీ వెల్కమ్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు సినిమా బాగా వస్తే చాలనుకున్నాము ఆ తర్వాత యూనో ప్రమోషనల్ మెటీరియల్ బాగా కట్ చేసుకుంటే బాగుండనుకున్నాము అనుకున్నాము యూనో టీజర్ అందరికీ నచ్చితే చాలనుకున్నాము ఆ తర్వాత ట్రైలర్ బాగా రీచ్ అయితే చాలనుకున్నాము ఒక్క సాంగ్ జనాల వరకు బాగా వెళ్తే చాలనుకున్నాము ఇవన్నిటికీ మించి ఒక మంచి హిట్ కొడితే బాగుండు అనేది లోపలే ఉండింది కానీ బయటకు ఎవరైనా చెప్పుకోట్ల మంచి సినిమా చేస్తే మంచి సినిమా చేస్తే ఇది ఒక్కటైతే బాగుండని అయితే ఈ ఇయర్ నా లక్ ఏంటో తెలియదండి మా అందరి విష్ ఐ థింక్ అంత గట్టిగా ఉందనుకుంటాను మేము అనుకున్న విషస్ అన్నీ అయిపోయాయి అండ్ లోపల గట్టి హిట్ కొట్టాలనుకున్నది కూడా ఫస్ట్ నిజమైపోయింది దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మా సినిమా గురించి ఇంత ఎంకరేజింగ్గా రాస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి నేను పేరు పేరున ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అండి అండ్ ఎస్పెషలీ మాకు ఈ సినిమా గురించి ఇంత మంచి బ్యూటిఫుల్ థింగ్స్ చెప్పినందుకు ఇంత ఇంత ఇన్ని రివ్యూస్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యూజ్ హ్యూజ్ థ్యాంక్స్ టు ది మీడియా అండి ప్రతి ఒక్కళ్ళకి మా సినిమాను ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి చూస్తున్న ఆడియన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఈ మూమెంట్ చాలా బాగుంది అంటున్నారు మేము అనుకున్నాం ప్రాబ్లీ యూనో ఈ మూమెంట్ ఇంకా ఎంజాయ్ చేస్తారేమో దానికంటే అని అనుకున్నాం బట్ ఈక్వల్ రెస్పాన్స్ ఆ రెండింటికి వస్తున్నాయి లేకపోతే మా అందరికీ ఫేవరెట్ అనుకున్న మూమెంట్ కంటే కూడా ఇంకొక అదర్ సీన్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్ అండ్ ఈ సినిమా చూసిన వాళ్ళకి యూనో ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మేము ఇద్దాం అనుకున్నామో అది మేము డెలివరీ చేసినందుకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అయితే ఇదంతా పాసిబుల్ అయిందంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ త్రీ పీపుల్ అండి ద త్రీ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ మా ప్రొడ్యూసర్స్ స్నేహల్ గారు శశి గారు అండ్ కార్తిక్ గారు మోర్ దెన్ ప్రొడ్యూసర్స్ నాకు దే ఆర్ లైక్ బ్రదర్స్ అండి ఎప్పుడైతే ఒక హిట్ టాక్ మనం తెచ్చుకున్నాము యూనో మంచి రెస్పాన్స్ సినిమాకు వచ్చిందని ఎప్పుడైతే మాకు తెలిసిందో వాళ్ళు ఏదో వాళ్ళకి యూనో ఒక సక్సెస్ఫుల్ ఫిలిం పడింది అనే దానికంటే కూడా బ్రో నీకు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం పడింది ఆర్ సో హ్యాపీ ఫర్ యూ అంటూ ముందుకొచ్చారండి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ అంత హార్ట్ ఆఫ్ గోల్డ్ అండి వాళ్ళది ది ఎంటైర్ ఫ్యామిలీ కీర్తన గారికి ప్రీతి గారికి కార్తిక్ స్నేహల్ అండ్ శశి బ్రో ఐ ఓ యు గైజ్ బిగ్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ బ్రో అండ్ అలాగే మా డైరెక్టర్ పురుషోత్తం డెబ్యూ సినిమాతోనే హిట్ కొట్టిన డైరెక్టర్స్ లిస్ట్లో ఇంకొకళ్ళు వచ్చేశారు ఇంత యునిక్ క్యారెక్టరైజేషన్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బ్రో అంటే నేను చేసిన నాలుగు సినిమాలకి దీనికి అసలు ఎక్కడ లేదని అనేది అందరు ఫస్ట్ నాకు అదే వచ్చి చెప్తున్నారు అది చాలా చాలా బాగా అనిపిస్తుంది ఐ థింక్ నీకున్న ఆ ఐడియా ఏదైతే ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేద్దాము వాయిస్ మాడ్యులేషన్ చేంజ్ చేద్దాం ఇలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఏదైతే అన్నావు అదంతా ఇట్స్ కమింగ్ ఇన్ టు ప్లే టుడే సో చాలా చాలా హ్యాపీ బ్రో అండ్ ఈ భూతార్థం భాస్కర్ నారాయణ నేను నన్ను అనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నాకు ఇది ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఈ మనిషి చాలా రోజులు ఉండిపోతారండి ఇండస్ట్రీలో సో ఈ వెటకారము స్టేజ్ మీద మాట్లాడే ఇవన్నిటికీ మీరందరూ కూడా అలవాటు పడిపోండి నాకు తెలిసి చాలా ఏళ్ళ వరకు ఈ మనిషిని ఇక్కడ చూస్తూ ఉంటాం మనం అండ్ చాలా చాలా మంచి సినిమాలు కూడా ఫ్యూచర్లో ఇస్తాడని నేను అనుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో యు హ్యావ్ ఫైన అరైవ్డ్ అండ్ ఈ సినిమాతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి అంటే నాకు మాకు ఇందాక అందరూ చెప్పినట్టు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రావెల్ కాబట్టి ఎక్కడ కూడా నాకు అంటే వాళ్ళని థ్యాంక్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ నాకు నాకు ఏదో ఉంది ఎందుకంటే దిఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి అంటే ఎలా అంటే నాకు ఇంట్లో ఒక మనిషికి థ్యాంక్ యూ చెప్తున్నట్టు ఉంది మన కోసం ఇది చేసినందుకు ఇవాళ ఇక్కడ మాట్లాడుతుంటే బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఫ్యూ పీపుల్ ఇన్ దిస్ కాస్టింగ్ క్రూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఓపి గౌతమ్ జార్జ్ గారు సినిమా చూసిన వాళ్ళంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా వచ్చాయి విజువల్స్ అని చెప్తున్నారు సో మేజర్ పార్ట్ ఆఫ్ దట్ క్రెడిట్ ఆయనకి వెళ్తుంది అండ్ అలాగే ఆ విజువల్స్ డిపార్ట్మెంట్లో చాలా వరకు హెల్ప్ చేసిన మా రోషన్ గారు అండ్ హీ వాజ్ ఆల్సో అన్ అదర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం అండి మా ఎంటైర్ పోస్టర్ డిజైన్స్ దగ్గర నుంచి మా లిరికల్ వీడియోస్ దగ్గర నుంచి చిన్న చిన్న బేసిక్ డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మాకు యూనో క్లియర్గా తెచ్చిపెట్టిన రోషన్ గారికి ఎం ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండ్ అలాగే మమ్మల్ని ఇంత బ్యూటిఫుల్గా చూపించిన ఇంత మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చిన అశ్వంత్ గారికి ప్రతిభ గారికి చాలా యూనో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ మమ్మల్ని డిజైన్ చేసి చాలా కొత్తగా చూపించారు సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ఎప్పుడు కూడా ఇంత వామ్గా ఇంత బాగా మమ్మల్ని చూసుకున్నందుకు ఐమ్ సో సో గ్రేట్ఫుల్ అలాగే మ్యూజిక్ అనేది ఒక మేజర్ బ్యాక్బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని అందరు అంటున్నారండి చూసిన ప్రతి ఒక్కళ్ళకి మ్యూజిక్ చాలా చాలా బాగా నచ్చింది సో శ్రీచరణ్ పాకాల గారికి ఐఎమ్ ఆల్వేస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి అసలు అలాంటి బీజిఎం ఇచ్చినందుకు నా విజువల్ నేను చూసుకుంటానని అనిపించింది అరే అమ్మ ఏ ముందురా అనిపించింది ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు శ్రీచరణ్ గారు అండ్ విజయ్ బుల్కర్న్ గారు రెండు సాంగ్స్ ఇచ్చారు ఆ రెండు కూడా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి అంటే మా సినిమాలో అని కాదు నాకు చాలా చాలా జెన్యున్గా నచ్చిన రెండు సాంగ్స్ అవి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఎమ్ సో ఈ సినిమాని చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేశారండి అంటే అదే నాకు తెలిసి మాకు మాకు ఫస్ట్ విక్టరీ ఏదైనా ఉందంటే మేము చేసిన సినిమాని వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు ఐ థింక్ అదే మా ఫస్ట్ విక్టరీ సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధీరజ్ మొగిలేని బ్రోకి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఈజ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ బ్రదర్ అండ్ ఈ సినిమా చూసి ఈ సినిమాని మమ్మల్ని నేను నమ్మి ఆ సినిమాకి ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ అండి ధీరజ్ గారికి అండ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కి ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అలాగే మా సినిమాని సినీ గ్యాలక్సీ వాళ్ళు యూవర్స్లో రిలీజ్ చేశారు మాకు ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ అలాగే మా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సినిమాని చూసి ముందు వాళ్ళకి ఆ సినిమా నచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీ దాకా తీసుకొచ్చినప్పుడు మాకు అనిపించింది ఎక్కడో మేము మేబీ మేము చేసిన పని రైట్ ఏమో అని అనిపించింది అండ్ ఆ ఫీలింగ్ని ఒక టెన్ టైమ్స్ రెట్టింపు చేశారు ఆడియన్స్ అంతా కూడా నేను డే వన్ నుంచి కూడా నేను ఒకటే నమ్మానండి నాకు తెలిసి కంటెంట్ ఉన్న సినిమాని నమ్ముదాము అని ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చాలామంది వచ్చి అన్నారు అంటే చిన్న సినిమా కదా రీచ్ అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే అంటే అది యూనో ట్రైలర్ అది ప్రామిసింగ్గా ఉంది బట్ ఆడియన్స్ దాకా రీచ్ అవుతుంది అనుకుంటున్నారా అంటే నేను అందరికి ఒకటే చెప్పానండి అంతే నేను కంటెంట్ని నమ్మాను ఈ సినిమాలో ఉన్న విషయాన్ని నమ్మాను అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మన తెలుగు ఆడియన్స్ని నమ్ముతున్నాను వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడు లెట్ డౌన్ చేయలేదు ఈ సినిమాని కూడా లెట్ డౌన్ చేయరు అని నేను అనుకున్నాను అండ్ ఇవాళ అదే రైట్ అయిందండి మాకు ఒక చిన్న సినిమాకి ఫ్రైడే రిలీజ్ అయిన ఫస్ట్ డే నాడు సెవెన్ హౌస్ఫుల్ షోస్ పడ్డం అనేది ఎక్కడన్నా విన్నామా అలాగే ఒక ఎయిట్ షోస్ ఆర్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఫుల్ అండి ఇంక్లూడింగ్ సింగిల్ స్క్రీన్స్ అలాగే చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో అక్కడ అన్ని చోట్ల కూడా ఇంత బ్యూటిఫుల్ రన్ ఇచ్చారు అంటే దట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద తెలుగు ఆడియన్స్ అండి నాకు తెలిసి నేను కంటెంట్ని మాత్రమే ఫస్ట్ సినిమా నుంచి నమ్ముతూ వచ్చాను అండ్ అది ఈ సినిమాతో అది రైట్ అండ్ ప్రూవ్ అయింది సో ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఒకటే ఒక ఫిలాసఫీ అండి కంటెంట్ని మాత్రమే నమ్ముదాం అంతే సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో యాక్టర్స్ అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి షఫీ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఐ ఆల్వేస్ బిన్ సో సో సపోర్టివ్ అండ్ ఇట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాకంగా అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న అలాగే అరుణ్ బ్రో ఇదేదో థ్యాంక్ యూ చెప్తుంటే చాలా ఇన్ఫార్మల్గా ఉంది కానీ చాలా చాలా థ్యాంక్స్ బ్రో ఇట్ ఇస్ సో వండర్ఫుల్ అలాగే మా మార్క్ క్యారెక్టర్ ప్లే చేసిన గౌరవ్ కానీ మా శివా బ్రో కానీ వర్షిణి గారు సో మెనీ అదర్ యాక్టర్స్ అండి అలాగే దేవి ప్రసాద్ గారితో హ్యావ్ స్పెషల్ బాండ్ నాకు ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నేను ఆయనతో చేస్తూ వచ్చాను అండ్ ఈ సినిమాలో ఇట్స్ అ వెరీ స్పెషల్ బాండ్ సినిమా చూసిన వాళ్ళు మీ అందరికీ తెలుసు వాట్ గుడ్ పర్ఫార్మెన్స్ అనేది అండ్ లాస్ట్ బట్ నాట్ రిలీజ్ రాశి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ ఫ్రెండ్ అండ్ ఐ జస్ట్ విష్ యూ నథింగ్ బట్ ఆల్ ది సక్సెస్ సో ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్కి ఆ సక్సెస్ పడాలండి అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్ దగ్గరికి వచ్చేసరికి నాకు సక్సెస్ కంటే కూడా సంహో డే వన్ నుంచి కూడా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ కోసం ఈ సినిమా వెనుకున్న వాళ్ళ కోసం ఈ సినిమా సక్సెస్ అయితే బాగుండే రోజు అనుకున్నాను దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ దిస్ టీమ్ అండ్ ద పీపుల్ బిహైండ్ దిస్ ఫిలిం అండ్ ఇవాళ ఆడియన్స్ అది ఇచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి మీరు కనుక సినిమా చూడకపోతే డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఒక చాలా యూనిక్ అటెంప్ట్తో మేము ముందుకు వచ్చాము చాలా 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 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి మిమ్మల్ని డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్ని హోల్డ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను సో మాకు ఆ ట్రెండ్ చూస్తుంటే అంటే ప్రీమియర్ షో ఒకటేస్తే ఒకటేస్తే చాలా అనుకున్నాము అది ఫుల్ అయిపోయింది సెకండ్ షో ఫుల్ అయింది థర్డ్ ప్రీమియర్ షో ఫుల్ అయింది అక్కడి నుంచి ఫస్ట్ డే నాడు సెవెన్ హౌస్ఫుల్స్ దగ్గర నుంచి ఒక ఎయిటీ పర్సెంట్ ఫీలింగ్ ఉన్నాం ఇంకొక ఎయిట్ షోస్ దగ్గర నుంచి స్లోలీ సాటర్డేస్ అండ్ సండేస్ కూడా పికప్ అవుతూ చూస్తున్నాము సో దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి సపోర్ట్ గుడ్ సినిమా అండ్ మీడియా అందరికీ కూడా మా సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు వర్డ్స్ స్ప్రెడ్ చేస్తున్నందుకు ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అండి ఐ హోప్ అండ్ ప్రే దట్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా మాకు ఈ సపోర్ట్ మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను సో మా సినిమా చూడపోతే దయచేసి చూడండి థియేటర్స్లో ప్లే అవుతుంది సో ఒక పాపులర్ రెఫరెన్స్ సమ్హ్ గుర్తొస్తుందండి కష్టపడ్డాం సినిమా తీసాం హిట్ కొట్టాం అలాగే ఐ థింక్ ఇవాళ మా కాస్ట్ అందరం కూడా లుంగీస్ వేసుకున్నాము మాకు ఆడియన్స్ ఒక థింగ్ చేయడానికి ఒక అవకాశం అయితే ఈసారి ఇచ్చారు సో బాయ్స్ అందరు లుంగి ఎత్తి కట్టండి ఒక పాట ట్రెండింగ్ పాట ప్లే చేయండి